हाय हेलो अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल वीडियो थंबनेल चूसा लांग फ्रॉक कटिंग अने विधा चुस्को नीन चूपी अंतकना मुझे मेले एवरना मैं चैनल फर्स्ट टाइम चूंत प्लीज़ डू लाइक शेयर एंड सब्सक्राइब टू अवर चैनल अलाने पक्कने बेल आइकॉन एक्टिवेट चेसुकोंडि अप्पुडे नेनु मन चैनल ए वीडियो अपलोड चेस्ते मीकु वेंटने नोटिफिकेशन अनेदी वच्चेस्तुंदि। ई लांग फ्राक कोसम नेनु ఒక బాటిల్ గ్రీన్ కలర్ చిఫాన్ సారీ అయితే తీసుకున్నానండి విత్ గోల్డ్ బోర్డర్. దీనికి కింద కొంచెం పెద్ద బోర్డర్ అయితే ఉంది, పైన చిన్న బోర్డర్ అయితే ఉంది. సో నేను ఫుల్ సారీ తీసుకుంటున్నాను కాబట్టి మీటర్స్ అని చెప్పట్లేదండి. ఒకవేళ మీటర్స్ వైస్ క్లాత్ తీసుకుంటే మాత్రం కన్ఫామ్గా మీటర్స్ని నేను మెన్షన్ చేస్తాను. సారీ తీసుకుంటున్నాను కాబట్టి సారీ తీసుకున్నాననే చెప్తున్నాను. ఓకేనండి, బాటమ్ లైనింగ్ కోసం 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ అలానే బాడీ పార్ట్ లైనింగ్ కోసం 80 పాయింట్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా బాడీ పార్ట్ని కట్ చేయడం కోసం లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడు మనకు ఆపోజిట్లో పెట్టుకుని, క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ఫస్ట్ బాడీ పార్ట్ యొక్క హైట్ను మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. 5.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకొని ఒక మార్క్ అనేది పెట్టుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 29 ఇంచెస్ అండి. 29 ఇంచెస్లో మనం 4th పార్ట్ని మార్క్ చేసుకోవాలి. అంటే టేప్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేసి ఒక పార్ట్కి ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. చిన్న అంటే ఫ్రాక్ చిన్న సైజ్ కాబట్టి ఖర్చు అనేది ఎక్కువ తీసుకోండి. పెద్ద సైజ్ ఫ్రాక్స్కి అయితే 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. అలానే వేస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25 ఇంచెస్ అండి. 25 ఇంచెస్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేసి ఒక పార్ట్ని అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని 1 ఇంచ్ డాట్ కోసం అండ్ అలానే 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుని ఆ ఖర్చు లైన్స్ కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటంలో 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకుని డాట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ అలానే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఫ్రెంచ్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసి ఆర్మ్ రౌండ్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది ఆర్మ్ రౌండ్ ఈ విధంగా తీసుకోవడం వల్ల. ఒకవేళ మీకు తక్కువ ఎక్కువ అయితే మీకు చెప్పే కదండి కిందికి పైకి లైన్ అనేది అడ్జస్ట్ చేస్తూ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. అండ్ అలానే షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. నెక్ విత్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకున్నాము. ఈ 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకుని ఆ బాక్స్లో మనకి ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్లో కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. డాట్స్ అనేవి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అన్నీ ఈక్వల్గా రావాలంటే అక్కడ కట్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఆర్మ్లో అయితే మార్క్ చేసుకున్నాం కదండి, ఓన్లీ అది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసి ఫ్రంట్ నెక్ అండ్ అలానే ఫ్రంట్ ఆర్మ్లో కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మీకు ఎంత నెక్ డీప్ కావాలంటే అంత మార్క్ చేసుకుని కట్ చేసుకోండి.
గ్రీన్ అయితే బ్యాక్ సైడ్ ఒక 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నానండి. డీప్ అనేది మార్క్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకుని నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు ఆ ఫ్రాక్కి కొంచెం ఓవర్ కోట్ టైప్ అయితే వచ్చింది కదండి. ఆ మోడల్ కట్ చేయాలంటే మనం ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకుని పేపర్ పైన అయితే కట్ చేసుకోవాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. పేపర్ని 2 ఫోల్డ్స్ అయితే వేసుకుని క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫస్ట్ డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లోని డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. కోట్కి నేనైతే డాట్ వేయాలనుకోవట్లేదు, అందుకని ఆ 1 ఇంచ్ అయితే ఇక్కడ మైనస్ చేసేస్తున్నాను. మైనస్ చేసేసి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేసుకుంటున్నాను. ఐ థింక్ నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 3 ఇంచెస్కి హాఫ్ తీసుకోవాలి, అంటే 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా కింద నుండి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టే మీరు డ్రా చేసుకోండి. చూసారు కదా ఇక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసిన మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఎంత మెజర్మెంట్ అయితే ఉందో అంత ఇక్కడ తీసుకోవాలి. తీసుకుని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి, ఓకేనండి? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ డోరీస్ అయితే పెట్టాను కదండి, ఆ డోరీస్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ అయితే మళ్ళీ మైనస్ చేసేస్తున్నాను. ఈ విధంగా మైనస్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. పైన కింద 2 ఇంచెస్ ట్రిమ్ చేసేస్తున్నాను, ఓకేనండి? ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం ఫస్ట్ పేపర్ కట్ అయితే చేసుకోవాలి మనం. ఈ విధంగా కట్ చేసుకున్న పేపర్ కట్టింగ్స్ని ఒకసారి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి చూపిస్తానండి ఏ విధంగా వచ్చింది అనేది. చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ వైట్ కలర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ శారీలో వచ్చిన గోల్డ్ బార్డర్ ఏదైతే ఉందో అది వేద్దాం అనుకుంటున్నానండి ఈ కోట్కి, ఓకేనా? ఇక్కడ మనకి సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కనిపిస్తుంది. మనం డాట్ వేసిన తర్వాత కోట్ని అటాచ్ చేస్తాం కాబట్టి ఆ 1 ఇంచ్ మనకైతే ఏం కనిపించదండి, ఓకేనా? ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ ఈ పేపర్ కట్టింగ్స్కి నేను చెప్పాను కదండి మనకి ఈ శారీలో ఏదైతే గోల్డ్ బార్డర్ ఉందో పెద్ద బార్డరు ఆ బార్డర్ అయితే తీసుకున్నాను. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసిన తర్వాత ఈ పేపర్ కటింగ్ అనేది పెట్టేసి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. శారీలో ఏదైతే పెద్ద బార్డర్ వచ్చింది కదండి దాన్నే నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకుని ముందుగా మనం హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి 11 ఇంచెస్కి నేను హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ని బయట 2 చేస్తే మనకు 4 ఇంచెస్ అయితే వస్తుంది. 2 ఇంచెస్ కచ్చెస్ కోసం తీసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర మనం హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. 12.5 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అండి. దాన్ని బయట చేస్తే ఎంత అయితే వస్తుందో అంత టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ కచ్చెస్ కోసం తీసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే తక్కువ వచ్చిందండి, స్టిచ్చింగ్ పార్ట్లో యాడ్ చేసుకుంటాను. హ్యాండ్ షేప్ ఈ విధంగా వచ్చే విధంగా మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ లోపలికి హ్యాండ్లో కూడా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి.
ఇప్పటి వరకు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్, హ్యాండ్స్ అండ్ అలానే కోట్ కోసం కొంచెం క్లాత్ ఇవంతా కట్ చేసుకున్నాం కదండి. కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేస్తాను. ఓకేనండి, ముందుగా మనం బాటమ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను 40 ఇంచెస్కి బాటమ్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని అక్కడి వరకు ట్రిమ్ చేసేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం ఆ విధంగా ఫోల్డ్ అయితే చేశానండి. అంత ఈక్వల్గా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా బ్యాక్ పార్ట్కి సపరేట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. వేస్ట్ రౌండ్ అనేది తక్కువగా ఉంటే మాత్రం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫ్రిల్సే పెట్టుకోండి. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నా అని చెప్పా కదండి. వేస్ట్ రౌండ్ తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను. అందుకే దీని కటింగ్ అంతా ఏమి ఉండదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. దీన్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకుని ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా బ్యాక్ పార్ట్కి సపరేట్గా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కూడా కట్ చేసేసాం, బాడీ పార్ట్ని కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే పేపర్ కట్ చేసుకున్నామో దాన్ని కూడా లాస్ట్ వరకు ఉంచుకోండి. మనం స్టిచ్చింగ్ పార్ట్లో ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, మనకి ఎక్స్ట్రాగా మిగిలిన పైన బార్డర్ కూడా నేనైతే ఉంచుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ మనం టెజల్స్ అయితే పెట్టాలి కదండి. ఇక్కడతో వీడియో అనేది ఎండ్ అయిపోయిందండి. ఇదైతే నేను ఎక్కడ కాపీ చేయలేదండి, నేను ఓన్గా క్రియేట్ చేశాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.